हाय हेलो नमस्ते वेलकम टू रियल एस्टेट टीवी ई रोज़ रियल एस्टेट की संबंधी ఒక కొత్త సమాచారం వచ్చింది ఆ సమాచారం ఏంటో మీ కోసం ఒకసారి చూసేయండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇటీవల కాలంలో కొద్దిగా మందగించినట్లు అన్ని వర్గాల్లో వినిపిస్తున్న మాట ఒక్క హైదరాబాదే కాదు ఇండియా అంతటా అదే పరిస్థితి ఉందని కొందరు అంటుండగా కాదు అమెరికాలోనూ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిందని అంటున్నారు ఇండియాలో ఇప్పుడిప్పుడే రియల్ ధమాల్ స్టార్ట్ అయ్యిందని మరికొందరు వాదిస్తున్నారు ఇలాంటి చర్చలు ఎలా ఉన్నప్పటికీ శ్రావణ మాసంలో రియల్ ఎస్టేట్ స్వింగ్ లో ఉంటుందేమో అనుకున్న వారికి మాత్రం నిరాశ తప్పలేదు ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గణాంకాలు రిజిస్ట్రేషన్ల లెక్కలు చూస్తే శ్రావణ మాసంలో అంతంతగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది ఎండాకాలం తర్వాత జూన్ జూలైలో స్కూల్ కాలేజీల ఫీజులు పిల్లల ఖర్చులతో ఇన్వెస్ట్ చేసేందుకు జనాల దగ్గర అంతగా డబ్బులు లేవు పైగా ఆషాఢ మాసం కావడంతో మంచి రోజులు లేవని ఇన్వెస్ట్ చేసేవారు వెనకడుగు వేశారని చెప్పవచ్చు కానీ ఆగస్టు నెలలో అంటే శ్రావణ మాసంలో మంచి రోజులు ఉంటాయి కాబట్టి ప్రాపర్టీ కొనుగోళ్లు రిజిస్ట్రేషన్లు భారీగా ఉంటాయని భావించారు కానీ శ్రావణ మాసంలో ఆశించినంతగా జరగలేదని ఎక్కువ మంది రియల్టర్లు సబ్ రిజిస్ట్రార్లు అభిప్రాయపడుతున్నారు గతంలో శ్రావణ మాసంలో ప్రతిరోజు కొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 60 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి కానీ ఈ శ్రావణంలో 20 నుంచి 30 దగ్గరే ఆగిపోయినట్లు సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్న మాట ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ మాసంపైనే రియల్టర్లు బిల్డర్లు భారం వేస్తున్నారు మరి సెప్టెంబర్ మాసం రియల్ ఎస్టేట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది భారీగా పెరుగుతుందా లేదంటే ఇప్పటిలాగే మందగమనంలో సాగుతుందా అన్న దానిపై ఒక రకరకాల చర్చలు సాగుతున్నాయి రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే మరింత ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ గణనీయంగా వడ్డీ రేట్లు పెంచి కూర్చుంది దీంతో బ్యాంకు రుణాలు తీసుకుని ఇండ్లు స్థలాలు లాంటి ప్రాపర్టీ కొనుగోలు చేసేవారు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది కరోనా కాలం నుంచి చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకింత ఒడిదుడుకులకు లోనైంది ఇది ఇలా ఉంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నవారు సైతం 111 జీవో ఎత్తివేత వార్తల నేపథ్యంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడాన్ని వాయిదా వేస్తూ వచ్చారు సిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనే బదులు అంతే డబ్బుతో 111 జీవో పరిధిలో విల్లా కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనొచ్చు కదా అన్న భావనలో ఉన్నారు ఒకవేళ ఫ్లాట్స్ కొనాలనుకుంటే ఇక్కడి రేట్తో పోలిస్తే 111 జీవో లిమిట్స్లో అయితే ఇంకా తక్కువ ధరకే దొరుకుతాయి కదా అన్న ఆలోచనలు చేస్తున్నారు దీంతో రియల్ ఎస్టేట్ కొనుగోలు మందగించడంలో ఇదొక కారణంగా చెబుతున్నారు అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం రియల్ ఎస్టేట్ మీద పనిచేసిందని చెబుతున్న మాట సెప్టెంబర్ మాసంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో స్థిరత్వం వస్తుందని తద్వారా ఇండ్లు స్థలాలు విల్లాలు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుగోళ్లు పెరుగుతాయని క్రెడాయి సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో గతం కంటే సెప్టెంబర్ మాసం రియల్ ఎస్టేట్కు కొత్త ఊపు తీసుకొస్తుందని వారు విశ్వసిస్తున్నారు మరి ఫీల్డ్లో ఎలా ఉంటుందో సెప్టెంబర్లోనే తెలియాలి మీరు మీ ప్రాపర్టీని అమ్మాలనుకుంటున్నారా లేదా మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా మీకు నచ్చిన బడ్జెట్లో ప్రాపర్టీ గురించి సెర్చ్లో ఉన్నారా అయితే ఇల్లు విల్లా ప్లాట్ ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్ కమర్షియల్ స్పేస్ ఏదైనా సరే మా రియల్ ఎస్టేట్ టీవీలో నామినల్ చార్జెస్తో ప్రమోట్ చేస్తాము చీకు చింత లేకుండా మీ ప్రాపర్టీని సేల్ చేసుకోండి మరిన్ని వివరాల గురించి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి